ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఆ దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయన స్తుతించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి దినమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ఈ దినం మా జీవితాలకు ఆశీర్వకరంగా నియమానికి మహిమకరంగా చేయండి. ప్రభువా, వివరించే వాక్యము బిడ్డల హృదయాలను నాటబట్టుకు వివరించడానికి కలిగిన యోగ్యత నాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభునామంలో శుభములు కలుగునుగాక. ఇవాటి వాక్య భాగము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడిన వాడై దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. సో దైవజనుడు సిద్ధపాటు కలిగిన వాడు, వాక్యం బోధించటానికి ఆయన లేఖనాలను పరిశోధించేవాడు. లేఖనాలు అనేవి దైవావేశం వలన కలిగినవి తప్ప మానవ జ్ఞానంతో రాయబడినవి కాదు. ఆ లేఖనాలు ఏ దైవావేశం వల్ల కలిగినయో అలాంటి పరిశుద్ధాత్మావేశం కలిగి దైవజనుడు మనకు బోధిస్తాడు. చూసి చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. ఈ లేఖనాలు ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి అంతేకాదు నీతి యందు శిక్ష వేయడానికి రాయబడినవి కనుక ఇవి మనకు ప్రయోజనకరమైనవి. ఎవరు మనము అంటే ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఉంచిన వారు, విశ్వాసులైన వారికి ఇవి ఎంతో ప్రయోజనకరం. ఈ లేఖనాలని బోధిస్తున్నప్పుడు దైవజనుడు అతని యొక్క గురి ఏంటంటే ప్రతి బిడ్డ సరిచేయబడాలి, ప్రతి బిడ్డ కూడాను దిద్దుబాటు కలిగి ఉండాలి, ప్రతి బిడ్డ ప్రయోజకుడు కావాలి దేవుని కొరకు. అందువల్ల దేవుని ఆత్మ ఆయన్ను ప్రేరేపించి మాట్లాడిస్తుంటుంది. కొందరు అనుకుంటారు ఈయన నా గురించి చెప్తున్నాడు, ఈయనకెవరో చెప్పింటారు, ఈయన ఏదో చూశాడా చేశాడా, ఇలా ఎందుకు చెప్తున్నాడు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు అనుకుంటూ ఉంటారు. కానీ అది వారి పొరపాటు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ప్రయోజకుని చేయాలని ఈ విధంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడినయల్లా నీకు మేలు, నీకు మేలు కలుగుటకే దేవుడు ఇలాంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు, ఇలా బోధించేలాగా దైవజనుని ప్రేరేపిస్తాడు. దేవుని వాక్యము మన హృదయాంతరాలను పరిశోధిస్తుంది కనుక, పరిశీలిస్తుంది కనుక మన తప్పులను ఒప్పింపజేయడానికి, తప్పులను సరిచేయడానికి, మన తప్పులను చూపిస్తూ ఉంటుంటాడు వాక్యము ద్వారా. అప్పుడు సరి చేసుకున్నట్లయితే నువ్వు ఆశీర్వించబడతావు, నీ జీవితానికి మేలు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు, దైవజనుని అంతకంటే అపార్థం చేసుకోకూడదు. నువ్వు దేవుణ్ణి ఎంతగా అభిమానిస్తావో దైవజనుని కూడా నువ్వు అభిమానించవలసిన వాడవై ఉన్నావు. అది నీకు ఆశీర్వాదకరమని గుర్తుపెట్టుకో. ఇంకో మాట అంటాడు, దేవుని ఎందు భయభక్తి కలిగిన ఒక విశ్వాసి చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయంటే, తీతు రాస్తాడు తన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటా అంటే, దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి, మనసు పెట్టి చేయాలి. ఏమిటా సత్క్రియలు? సత్క్రియల గురించి మనం ప్రస్తావించినట్లయితే దేవుణ్ణి ఆ క్రియల చేత మహిమపరచాలి, ఆ క్రియల చేత అనేకులను దేవుని యొద్దకు ఆకర్షించాలి. అది నీకు వారికి ఇద్దరికీ ప్రయోజనకరం. ఇలాంటి ప్రయోజనకరమైనటువంటి కార్యాలు మనం చేయగలిగితే దేవుడు మనల్ని ఇంకా వాడుకుంటాడు.
కనుక నీవు దేవుని వాక్యం ఎక్కడ వింటున్నా, ఎప్పుడు వింటున్నా నువ్వు అర్థం చేసుకోవాలి, నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. కనుక దేవుని నువ్వు ఆశ్రయించి, నా పొరపాట్లు క్షమించు ప్రభువా, ఇక నుండైనా నేను నీ వాక్యానికి లోబడి నీ సేవకుని యొక్క మాటలు విని అవి నీ మాటలని భావించి నేను మేలు పొందడానికి నీ ఆత్మ సహాయం నాకు దయచేయి ప్రభు అని ప్రభుని వేడుకుంటే దేవుని మనసు మారుస్తాడు, నీ బ్రతుకు దిద్దుతాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృపదేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఈ వాక్యాన్ని దీవించండి, బిడ్డల హృదయాలను మార్చండి, నిన్ను ప్రేమించే బిడ్డలుగా చేయండి, ప్రయోజనకరమైన బిడ్డలుగా నీకును కుటుంబమునకు సమాజమునకును వినియోగపడే బిడ్డలుగా చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.